ఉమ్మడి రాజధాని కృష్ణా జలాలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే మంచిదే అన్నారు పెద్దిరెడ్డి. ఆ రోజు పోతిరెడ్డిపాడులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఆ రోజు దాంట్లో 50% పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు, నిరసన చేసేయడము నిలదీయడం అంతా చేశారు. మరి ఈరోజు ఏమని మాట్లాడతారు మరి?